ప్లీజ్ నాకు ఈ సైన్ చేసి పెట్టండి. వేరే దిక్కు కనబడకే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాధవ్ మీ మాట తప్పితే ఎవరి మాట వినదు. ప్లీజ్ కన్విన్స్ సార్. విడివిడిగా బతకడం ఎవరికీ మంచిది కాదు. మాధవ్ మొండితనంతో మా ఇద్దరు బతుకులు నాశనం కాకూడదు. మీరు ఈ విషయంలో చొరవ తీసుకుంటే మా కాపురం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేను మాధవ్తో మాట్లాడతాను. చాలు, ఆ మాట అన్నారు అంతే చాలు. నేను తనతో ఒక మాట చెప్పి చూస్తాను. తను కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తాను. ఆవిడ మీద ఒత్తిడి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అక్కర్లేదు, మీరు మాట చెప్తే సరిపోతుంది. మాధవ్కి మీ మాట అంటే చాలా గురి. మీతో పాటు ఉండడానికి మాధవ్కి వేరే ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఆ విషయం గురించి ఆమె చెప్పిందా? అటువంటివే ఉన్నట్లేవు. ఉంటే చెప్పేదే. తను ఒకసారి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక మార్చుకోవడం లేదు, అంతే. సరే, మీకోసం నేను మాధవితో మాట్లాడతాను. కాకపోతే తనను కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే మీరు వేరేగా అనుకోవద్దు. భలేవాళ్లే, అలా నేనెందుకు అనుకుంటాను? మీ ప్రయత్నం మీరు చేయండి, అంతే. అలాగే, నేను వీలు చూసుకుని మాధవ్తో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. మీ పొజిషన్ మర్చిపోయి కూడా నా కోసం పని చేస్తానంటున్నారు. నిజంగా మీ మేలు మర్చిపోలేను. ఈ విషయంలో మాధవ్ తన మనసు మార్చుకునని గట్టిగా చెప్తే మీరు మళ్ళీ నా మీద ఒత్తిడి మాత్రం తీసుకురావద్దు, సరేనా? అలాగే, మీరు తనతో ఒక్కసారి మాట్లాడండి, అంతే. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. అదేంటి, అప్పుడే వెళ్ళిపోతారా? మీ పని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను, ఇక బయలుదేరుతాను. సరే, మీ ఇష్టం. ఈ విషయంలో మీకు ఇబ్బంది కలిగించినట్టయితే నన్ను క్షమించండి. అలాంటిదేం లేదు. కాకపోతే నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ మాధవి మాత్రం ఏ రకంగానూ ఈ విషయంలో ఫీల్ అవ్వకూడదు. అదే నా తాపత్రయం. నేను చెప్తున్నాను కదా, మీరు మాట్లాడితే తనేమనుకోదు. మీకు ఆ విషయంలో నేను భరోసా ఇస్తున్నాను. వెళ్ళొస్తానండి. మంచిది. రెండో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించని మాధవి మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మీరంటే తనకి చాలా ఇష్టమని, ప్రేమ అని నాతో స్పష్టంగా చెప్పింది. మాధవికి నన్ను చేసుకోవాలనుందని ఆ రోజు వాళ్ళ అమ్మగారు అంత ఇదిగా చెప్పారు. ఇప్పుడు ఈ విషయం గురించి నేను తన దగ్గర ప్రస్తావిస్తే తనేం ఫీల్ అవ్వదు కదా? భర్తగా సూర్య కోరిన దాంట్లో తప్పేమీ లేదు. ఏ రకంగా చూసినా వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే సబబు. వాళ్లకు నేను అడ్డంకిగా మారకూడదు. కాస్త చొరవ తీసుకుని మాధవిని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు. మాధవి గారు, మాధవి గారు, మీరా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఆశ్చర్యపడుతున్నారు కదూ. అబ్బే, అలాంటిదేం లేదు, రండి కూర్చోండి. నేను మీతో ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలి, అందుకే వచ్చాను.
ఇవాళ ఆదివారం కాబట్టి మీకు ఆఫీస్ ఉండదని తెలుసు, అందుకే పొద్దునే వచ్చేసాను. ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్? కంగారు పడకండి, ఇదే ఆఫీషియల్ మ్యాటర్ కాదు, పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటరా? అవును. మీరు కూడా కూర్చోండి. మీరేం టెన్షన్ పడినక్కర్లేదు, ఇది నా సొంత విషయం. రమేష్ గారికి మీ మాట అంటే చాలా గౌరవం, మీరంటే చాలా అభిమానం, అందుకే మీరే ఆయనతో మాట్లాడాలి. దేని గురించి? మీకు తెలుసు కదా, ఆయనతో నా పెళ్ళి ఒకసారి కుదిరింది. కాకపోతే అప్పట్లో మా బావ సీతాకృష్ణ చెప్పిన మాటలు విని నేనది రద్దు చేసుకున్నాను. అలా చేయడం తప్పేనని ఇప్పుడు తెలిసొచ్చింది. అప్పట్లో నన్ను చేసుకోవడానికి రమేష్ గారు ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు మా పెళ్లి విషయంలో తన నిర్ణయం మార్చుకున్నారు. మా ఇద్దరికి వయసు తేడా చాలా ఉందట, అందుకే ఆయన నన్ను చేసుకోరట. నేను మాత్రం ఆయన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఈ విషయంలో నేను గట్టి నిర్ణయమే తీసుకున్నాను, మీరు ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేయండి. ఇది చాలా పర్సనల్ విషయం. ఆయన ఈ పెళ్లి ఎందుకు వద్దనుకున్నారో ఏవో, అది తెలుసుకోకుండా తగుదునమ్మా అంటూ నేను మాట్లాడడం బాగుండదు. ఆయన నన్ను అపార్థం చేసుకుంటారు. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది, అలా ఏం జరగదు. ఆయనది కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం లాగుంది, అందుకే ఒక డెసిషన్ కొచ్చేసి ఎవరి మాట వినడం లేదు. అప్పట్లో నన్ను చేసుకోవడానికి లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? ఏమో మరి, ఆయనకే తెలియాలి. ఏం లేదులేండి, నేను ఒకసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత కాదని అన్నాను కదా, అది మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు అందుకే మళ్లీ నన్ను చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, అంతకు మించి నాకు వేరే కారణమేం కనపడటం లేదు. అలా అని మీరనుకుంటున్నారు, ఆయన మనసులో ఏముందో? ఆయన గురించి నాకు బాగా తెలుసు, ఆయన మనసులో వేరే ఏం లేదు, ఇంకెవరికీ ఆయన హృదయంలో స్థానం లేదు. ఈ విషయంలో చిన్నపిల్లాళ్లాగా ప్రవర్తిస్తున్నారు అంతే. నేనెంత చెప్పినా ఆయన తన నిర్ణయం మార్చుకోవడం లేదు. ఇక మీరే ఈ విషయం గురించి మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేయాలి. నేనెప్పుడూ ఇటువంటి విషయాలు ఆయన దగ్గర మాట్లాడలేదు. ఆయన ఏమనుకుంటారో ఏమో, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీని, నా హద్దులేవో నాకుంటాయి కదా. ఆయన మిమ్మల్ని ఎంప్లాయీగా ట్రీట్ చేయడం లేదు, నాకు ఆ విషయం బాగా తెలుసు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. యూఆర్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, ఐ నో దట్. ఈ విషయంలో మీరు కొంచెం చనువు తీసుకుని మాట్లాడితే ఆయనేం అపార్థం చేసుకోరు. నా కోసం మీరు ఈ చిన్న పని చేసి పెట్టాలి. మీరు ఇంతగా చెప్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీ తరపున నేను మాట్లాడొచ్చు, కానీ రమేష్ గారు ఏమనుకుంటారోనని నాకు భయం వేస్తోంది. ఏమీ అనుకోరు, నేను మీకు ఆ హామీ ఇస్తున్నాను కదా, మీరు ధైర్యం చేసి మాట్లాడండి. ఏమో, ఈ విషయంలో మీకున్నంత ధైర్యం నాకు లేదు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం ఇవ్వండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? యూ జస్ట్ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఒకవేళ నన్ను చేసుకోవడానికి వేరే ఏమన్నా అభ్యంతరాలున్నా ఆయన చెప్తారు కదా, అప్పుడు దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. మీరు ఆయనతో ఈ విషయం గురించి ప్రస్తావిస్తే సరిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో రిస్క్ ఏమీ లేదు, మీ ఉద్యోగానికి నాది పూచి. నేను నా ఉద్యోగం గురించి ఆలోచించడం లేదు, ఆయన మనసు నొప్పించకుండా ఎలా ఈ విషయం ప్రస్తావించాలా అని ఆలోచిస్తున్నాను. అక్కడే ఉంది కిటుకు, మీరు ఈ విషయం గురించి మాట్లాడితే ఆయన హర్ట్ కారు. వేరే ఎవరైనా ఈ టాపిక్ రైజ్ చేస్తే ఆ ప్రమాదం ఉంది. మీరంటే ఆయనకి చాలా అభిమానం, ఆ విషయం గురించి తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నా మాట కాదనొద్దు, ఒకసారి ఆయనతో దీని గురించి మాట్లాడండి. అంతగా ఆయన కాదంటే అప్పుడు చూద్దాం. మా పెళ్లి గురించి ఆయనతో మాట్లాడడానికి వేరే ఇంకెవరూ లేరు, నేను మాట్లాడితే ఆయన వినడం లేదు. ఇక మీరే ఆ పని చేసి మా పెళ్లి జరిగేలా చూడాలి. నాకు కొద్దిగా టైం ఇవ్వండి ప్లీజ్. సరే, ఎంత టైం కావాలి? ఓ వారం రోజులా, 10 రోజులా? ఈ ఇబ్బంది మీకెప్పుడు ఉండేదే, ఓ 10 రోజుల తర్వాత అయినా మీరు ఇలాగే ఫీల్ అవుతారు. అయినా ఇందులో తప్పే ఉంది చెప్పండి. ఓ మంచి ఫ్రెండ్గా ఆయనతో మీరు నా తరపున మాట్లాడాలి అంతే కదా. ఒకవేళ ఆయన అపార్థం చేసుకుంటే అప్పుడు నేను ఆయనతో మాట్లాడతానులేండి. నా ప్రోద్బలం మీదే మీరు ఈ టాపిక్ లేవనెత్తారని నేను చెప్తాను. ఆయనకు మీ మీద ఎటువంటి కోపం రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? మీరు ఇంకేం ఆలోచించద్దు, ఆయనతో మాట్లాడండి అంతే. సరే, మీ ఇష్టం. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ మాట కాదని లేకపోతున్నాను. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు నేను పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి మీ విషయం మాట్లాడతాను. అది ఆ మాట అన్నారు బాగుంది, నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. ఆయనతో ఇంకెవరూ ఈ విషయం గురించి మాట్లాడలేరు కూడా. ఐఎమ్ షూర్ దట్ హీ విల్ బి కన్విన్స్డ్. మీకే ఇబ్బంది కలగకుండా తర్వాత నేను చూసుకుంటానన్నాను కదా, మీరు ఇంకేం ఆలోచించకండి. రమేష్ గారితో ఈ విషయం గురించి మాట్లాడండి, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు మాట చెప్పండి. ఈ విషయం చెప్దామనే వచ్చాను, ఇక నేను బయలుదేరుతాను. ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, షీ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యూఆర్ వెల్కమ్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు. ఓకే దెన్, సీ యూ లేటర్. మీరు రమేష్ గారితో ఈ విషయం గురించి మాట్లాడగానే నాకు ఫోన్ చేసి చెప్పండి, సరేనా? సరే. ఆఫీస్లో మీకు అవకాశం దొరకకపోవచ్చు, అవసరమైతే ఆయన ఇంటికెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడండి.
థ్యాంక్ యూ వన్స్ అగైన్. సారిక బంగారు బొమ్మ, ఆస్తిలో చదువులో హోదాలో అన్నిటిలోనూ రమేష్ గారితో సరితూగుతుంది. ఆయన్ని ఎంతగానో ఇష్టపడుతోంది కాబట్టి పెళ్ళయ్యాక ఆయన్ని బాగా చూసుకుంటుంది. ఈ విషయంలో నేను ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా పక్కకి తప్పుకోవడం ఉత్తమం అనిపించుకుంటుంది. అయినా రమేష్ గారెక్కడా, నేనెక్కడా? నాకు అసలు ఆలోచన రావడమే తప్పేమో. అవును, తప్పే. నేనలా ఆలోచించకూడదు. సారిక చెప్పినట్టుగానే రమేష్ గారితో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఒప్పుకుంటే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. నాకు కావాల్సింది రమేష్ గారి ఆనందమే. ఆయన సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఓ మంచి మనిషి హ్యాపీనెస్కి నేను దోహదం చేశానన్న సంతృప్తి నాకు మిగులుతుంది. ఎవరిది బఫేలో గొంతు? అయినా ఇంత పొద్దున్నే వచ్చి కేకలేసిందేంటి? వేరే పనేం లేదా? ఓ పూర్ణమా, ఇంట్లో ఉన్నావా లేదా? ఎన్నిసార్లు పిలవాలి? అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నావన్నమాట. ఇంత పెందలాడే ఎక్కడికి వెళ్ళావోనని ఆలోచిస్తున్నాను. తెల్లారుజామున పెత్తనాడు బయలుదేరటానికి నేనే నీలాంటి దాన్ని కాదు. నాకు ఇంట్లో బోల్డంత పని ఉంటుంది తెలుసా? సర్లే, నీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని ఇలా వచ్చాను. అమ్మాయికి నగలు చేయిస్తానంటేను నీ అల్లుడికి నా దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసాను. అది నాకు తిరిగి ఎప్పుడు ఇచ్చేస్తారో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. ఏంటి, మా అల్లుడికి నీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసావా? మొహం చూడు, మొహం గొరిల్లాకి మేకప్ వేసినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే మళ్ళీ నీకు దేహశుద్ధి చేసి పంపిస్తాను. అయినా తినడబ్బ చాలేదా? మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చా? అయ్యో, నిజం పోదమ్మా, నీ నెలిసిన జుట్టు మీద ఒట్టు. నీ అల్లుడు అడిగితేనే నా దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసాను. అది నాకు ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారో చెప్తే నా దారి నేను పోతాను. ఓసారి అలా వంటిట్లోకి రా. ఎందుకు? ఏం లేదు, ఒంటి నిన్న వాతలు పెట్టి పంపుదామని. వాతలా? నాకెందుకు? ఈ కోతలు కూస్తున్నందుకు ఒంటి నిండా నగలు దిగేసుకుని వచ్చి మా అల్లుడికి నీ బంగారాన్ని ఇచ్చానని చెప్తావా? అయ్యో, ఇవన్నీ నేను చిన్నప్పుడు చేయించుకున్న దంగల పూర్ణమ్మా. నీ అల్లుడికి గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చాను. నీ మొహానికి తోడు గోల్డ్ బిస్కెట్స్ కూడా? కుక్క బిస్కెట్లను కూడా పక్కింట్లోంచి కాజేయాలని చూసే రకాని నువ్వు. నువ్వు మా అల్లుడు గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చానంటే నేను నమ్ముతానా? అయ్యో, నిజం పూర్ణమ్మా, ఉన్న మాటే చెబుతున్నాను. నోర్మై, ఇంకో నిమిషంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళకపోయావో నేనేం చేస్తాను నాకే తెలియదు. జాగ్రత్త. అయ్యో రామా, నీకెలా నమ్మకం కుదిరించేది? షటప్, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, కానీ వచ్చిన దాన్ని బయలుదేరు. లేకపోతే ఒంటి మీద ఉన్నాయన్నీ కూడా ఒలిచి నిన్ను బోడి పెడితే ఇక్కడి నుంచి పంపిస్తాను. అయినా ఈ వయసులో ఆ మేకప్ లెంటే ఆ నగలేంటి సిగ్గు లేకుండా? ఎంత బజారు మనిషి అయితే మాత్రం ఇలా తయారు కావాలా? నెత్తి మీద నల్ల రంగు చూడు ఎలా వేసుకుందో, చూస్తుంటేనే నా గోల్డ్ మండిపోతుంది. నా గొడవ నీకెందుకు పోదమ్మా? నా గోల్డ్ బిస్కెట్ల సంగతి తేల్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తేలుస్తా తేలుస్తా, నీ సంగతి అటో ఇటో తేల్చేదాకా నిన్ను వాళ్ళు వదిలిపెట్టేది లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? చీపురు తెద్దామని. చీపురా? అదెందుకు? ఏం లేదు, దాంతో నీకు సన్మానం చేద్దామని. అది జరిగేదాకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవగా? ఇది ఎక్కడ న్యాయం రామచంద్ర? ఇంకో మాట మాట్లాడామంటే నీ దవడ వాయి కొట్టి నీ కట్టుడు పళ్ళని నీ చేతులు పెడతాను. నా కూతురు కాపురంలో నిప్పుడు పోసిన చాలక ఇప్పుడు మా అల్లుడి దగ్గర బంగారం తీసుకురాని లేని పని నిద్రేస్తావా? నువ్వు నీ కూతురు అన్నింటికి తెగించేశారు. నేనెంత చెప్పినా నువ్వు నమ్మకపోతే ఎలాగూ? కావాలంటే ఓసారి మీ అల్లుడిని అడిగి చూడు. ఎవరో దాన్ని పోయేదేదో అందని నేను వెళ్ళి మా అల్లుడిని కనుక్కోవాలా? అస్సలు నీ సంగతి ఇలా కాదు. ఈ నగలను చూసుకునే కదా తెగ మిడిచిపడుతున్నావు. మొత్తం అన్ని వాళ్ళు చేసుకుంటాను, నీ దిక్కుని చాటు చెప్పుకో. దెబ్బకి దెయ్యం వదిలింది, లేకపోతే నా ఇంటికి వచ్చి నాలుడి మీద లేనిపోనివని చెప్తుందా? అసలు ఇవిడు గారు ధైర్యానికి మెచ్చుకోవాలి. చెక్ సైన్ చేశాను, తీసుకెళ్ళు. ఓకే సార్. మాధవి మేడం ఉందా సీట్లో? ఉన్నారు సార్. నేను ఒకసారి రమ్మన్నానని చెప్పు. అలాగే సార్.
కమిన్ సార్. ఎస్ ప్లీజ్ కమిన్. సార్ నా కోసం అడిగారంట. నేను నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, కాకపోతే అది అఫీషియల్ మ్యాటర్ కాదు, పర్సనల్ విషయం. పర్సనల్ విషయమా? అవును. ఎందుకంత ఆశ్చర్యపడుతున్నావు? ఏ, నేను నీతో పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడకూడదా? అలా అని కాదు, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటుందో నేను మాట్లాడాక నీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఆఫీసులో పని పూర్తవ్వగానే ఇంటికి వచ్చేస్తే నేను నీతో మాట్లాడతాను. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, టాపిక్ ఏంటనేది చెప్తారా? కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఇంటికి వస్తావు కదా అప్పుడు మాట్లాడదాం. సరే సార్. ఆఫీస్లో ఇవాళ వర్క్ ఏమైనా ఎక్కువగా ఉందా? అదేం లేదండి. అయితే కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేసాయి. అలాగే సార్. యు మే గో నౌ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నువ్వు లోపలికి రావడానికి నేను చూడలేదు. దేని గురించో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు. అవును, నీతో మాట్లాడాల్సిన విషయం గురించి. అమ్మ బాబోయ్, మీరు అలా అంటుంటే నాకు భయం వేస్తోంది. నేనే తప్పు చేయలేదు కదా? లేదు, అది నీ వల్ల కాదు, చెయ్యాలనుకున్నా నువ్వు తప్పు చేయలేవు. అమ్మయ్యా, మీరు ఆఫీస్లో నాతో మాట్లాడిన దగ్గర నుంచి నాకు ఒకటే టెన్షన్, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. నేను ఆఫీస్లోనే చెప్పాను కదా, ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు, పర్సనల్ విషయం. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఓకే సార్. కొంచెంసేపు అలా కూర్చో. దిస్ విల్ టేక్ ఎ లిటిల్ టైం. పర్వాలేదు సార్, నేను నిలబడే ఉంటాను. టైం పడుతుంది అంటున్నాను కదా, అలా సోఫాలో కూర్చో. రిలాక్స్, దేర్ ఇస్ నథింగ్ టు వర్రీ.